ఈమాత్రం దానికి ఆలోచన దేనికి దిలీప్? పద, నేను కూడా సాయం వస్తాను. ఇద్దరం కార్లో వెళ్ళి వచ్చేద్దాం. మీ సంగతి, మీ నాన్నగారి సంగతి తెలియక ఎవడో అరెస్ట్ చేసి ఉంటాడు. నేను నాలుగు దులిపేస్తాలే పద అంది భరోసా ఇస్తూ. దిలీప్ ఎటూ మాట్లాడలేని స్థితిలో పడిపోయాడు. పద దిలీప్ అంటూ అతన్ని కారులోకి తోసి తను కూర్చుని డోర్ వేసేస్తూ, ముత్తు నువ్వింటికి వెళ్ళిపో, నాన్నగారికి కారు అవసరం అవుతుందేమో అని తన కారు డ్రైవర్కు చెప్పి, పోనీయబోయ్ అని దిలీప్ కారు డ్రైవర్తో. ఆమె అలా అనటం, కారు ఇలా కదిలిపోవటం రెండూ జరిగిపోయాయి. కాస్త అవతలగా కారు ఆపి జేబులోంచి 2 20 కాగితాలు తీసి రెడ్డి చేతిలో పెట్టాడు ముత్తు. నువ్వు అలా వచ్చి చెప్పినందుకు చాలా సంతోషం అంటూ రెడ్డి నవ్వుముఖంతో ఆ నోట్లు కళ్ళకద్దుకుని వెళ్ళిపోయాడు. కారులో కూర్చున్నాడన్న మాటే కానీ దిలీప్ మనసు మనసులో లేదు. జరుగుతున్నదంతా అతనికి అయోమయంగానూ ఒక విధంగా భయంగానూ కూడా ఉంది. అసలు ఎవరిని ఎంతవరకు నమ్మవచ్చో తెలియని అగమ్య స్థితిలో పడిపోయాడు. మనోజ మటుకు అతి నిబ్బరంగా ఉంది. మరో విధంగా చెప్పాలంటే చాలా సంతోషంగా కూడా ఉంది ఆమెకి. ఏ విషయం, ఎవరు ఏది మర్చిపోయినా మనోజ మటుకు ఏది మర్చిపోదు. ఆ రోజు బాబాయ్ గార్డెన్ హౌస్లో ఫోటో చూపించాడు వీరయ్య. ఆ ఫోటో తనతో పాటు దిలీప్ కూడా చూశాడు. ఇంత కథ నడిపిన వాడికి తన బాబాయ్, శ్రీవాత్సవ, వారి మధ్య ఉన్న శశిబిందు అర్థం కాలేదా? ఏ మెరగనట్లు, వాళ్ల ముఖమే అంతకు మునుపు చూడనట్లు, ఎంత చక్కగా నాటకం ఆడాడు, ఇంత జాణ అనిపించుకున్న తనే కనిపెట్టలేకపోయింది అతని వాలకాన్ని. ఆ సమయంలో కనిపెట్టలేకపోయిందంటే తన మీద తనకే ఆగ్రహం వస్తోంది. సగం అతని మాటల ధోరణి అక్కడ ఎలా ఉంటుందో కనిపెట్టాలని ఇప్పుడు బయలుదేరుతోంది ఇతన్ని తీసుకుని. అతను అలా ఆలోచన నిమగ్నుడై ఉండగా ఎప్పుడెప్పుడు పోలీస్ స్టేషన్ వస్తుందా అని ఆమె ఎదురు చూస్తోంది. చివరకు కంచకచర్ల రానే వచ్చింది. పోలీస్ స్టేషన్ ఎక్కడుందో కనుక్కుని సరిగ్గా అక్కడే ఆపాడు డ్రైవర్. మనోజ, దిలీప్ కారు దిగారు. ఎస్ఐ గారు ఉన్నారా అని అడిగింది మనోజ. ఉన్నారు. ఆర్థిక మంత్రి శ్రీ శివరామకృష్ణ గారు అబ్బాయి వచ్చాడని చెప్పండి అంది. ఒక్క అంగలో ఆ వార్త విని వచ్చేశాడు ఎస్ఐ. లోపలకు ఆహ్వానించాడు. ఇక్కడ నిన్న ఒక లేలాండ్ని పట్టుకుని డ్రైవర్ని అరెస్ట్ చేశారు చూడండి, అతను ఒకసారి పిలిపించండి అంది మనోజ. ఎస్ఐ కబురు పంపాడు. లారీ డ్రైవర్ వచ్చాడు. వస్తూనే దిలీప్ను చూసి రెండు చేతులు జోడించాడు. ప్రస్తుతం ఆ లారీ శ్రీచంద్ర గారిది కాదు, వీరిదే. వీళ్ల నాన్నగారు అకస్మాత్తుగా సుస్థిపడి ఆసుపత్రిలో ఉన్నారు, కనుక మీరు వెంటనే లారీని డ్రైవర్ను వదిలేయాలి అంది మనోజ. ఎస్ఐ తెల్లబోయి చూశాడు. దిలీప్ అతనితో అవునన్నట్లు తల తిప్పాడు. మాకు నిన్న విజయవాడ ఎస్పీ గారి నుంచి వర్తమానం అందింది, ఇలా లారీ వస్తోంది, అది పట్టుకోమని. మేము చాలా జాగ్రత్తగా పట్టుకుని చెక్ చేశాం. ఆ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీదని ఈ డ్రైవర్ చెప్పాడు అంటూ వివరించాడు ఎస్ఐ. అది కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ వీరి ఆధీనంలో ఉంది. ఆ లారీలో ఉన్న సరుకు పంపించి వేయడం తప్ప వేరే ఏం లేదు అంది మనోజ. ఎస్ఐ దిలీప్ కేసు చూస్తున్నాడు. నువ్వు నోరు విప్పి మాట్లాడవేమిటి, అన్నీ నేనే చెప్తుంటే వీరికి అనుమానంగా ఉన్నట్లుంది అంది మనోజ. అబ్బే, అదేం లేదు అంటూ సర్దేశాడు ఎస్ఐ. శ్రీచంద్ర కంపెనీకి తమకి ఏం సంబంధమో తెలియాలన్న పట్టుదల ఆమెది. లారీ డ్రైవర్ను కొన్ని ప్రశ్నలు అడిగాడు, దిలీప్ని ప్రశ్నలు అడిగాడు 2-3. చివరకు లారీ ఎస్పీ గారి అనుమతితో వదిలివేయడానికి అంగీకారమైంది. ఇద్దరూ తిరుగుముఖం పట్టారు. ఇంతకీ మీ నాన్నగారికి ఇంత హఠాత్తుగా ఎందుకు సుస్థి చేసిందంటావు అని అడిగింది. నువ్వే చెప్పావుగా ఆయన దేనికో షాక్ న్యూస్ అయ్యారని, ఎవరికోసమో ఎదురు చూస్తున్నారు నేను అంటూ అంటించాడు దిలీప్. ఇంతకు ముందు మాటేమో కానీ ఇప్పుడు ఈ లారీ గొడవ తెలిస్తే మటుకు నిజంగానే షాక్ తింటాడు అని మనసులో అనుకున్నాడు పైకి అనకపోయినా. ఇంకా విజయవాడ వచ్చేశాక తన దారిన తను కారు దిగి ఇంటికి వచ్చేసింది. అనుకున్న దానికంటే 1/2 టైం ఎక్కువే అయింది విజయవాడ చేరేసరికి. అక్కడి నుంచి ఎటు వెళ్లకుండా ఇంటికే వచ్చేసింది. ఇంటికి వచ్చేసరికి ముత్తు కనిపించాడు. ముత్తు, నాకు ఆకలి మండిపోతోంది, 2 ప్లేట్లు గారే, 1 ప్లేట్ పూరీ తీసుకురా అంటూ డబ్బులు ఇచ్చింది. అవి తీసుకుని అతను వెళ్ళిపోయాడు. తిన్నగా పైకి వచ్చింది. తలుపు తాళం తీసి లోపల గడియ వేసి జాగ్రత్తగా శ్రీవాత్సవ గదిలోకి వెళ్ళింది. అప్పుడే నోట్స్ పుస్తకం పక్కన పెట్టి బద్ధకంగా ఆవలిస్తూ పడుకున్న శ్రీవాత్సవ చటుక్కుని లేచాడు మనోజను చూసి. ఏం చేస్తున్నారు అని అడిగింది మనోజ కూర్చుంటూ. ఏముంది, కాస్తైనా రాయకపోతే నువ్వూరుకోవుగా, అందుకే రాయడం ప్రారంభించాను అంటూ అందించాడు పుస్తకం. అది అందుకుంది మనోజ. చదవాలని మనసు ఆరాటపడుతున్నా అవతల ముత్తు టిఫిన్కి వెళ్ళాడు. ఏ క్షణంలో అయినా వస్తాడు. అది తీసుకుని లోపల పడితే ఇక ఏమాత్రం భయం లేదు.
ఆ పుస్తకం తీసుకుని యువతలకు వచ్చింది మనోజ. తన గది తలుపు తీసుకుని బయట మెట్ల దగ్గర నిలబడింది. మరుక్షణంలో వచ్చాడు ముత్తు. ఆ టిఫిన్ తీసుకుని, చూడు ముత్తు, రెండు బకెట్ల తడి ఇసుక కావాలి, తెస్తావా అని అడిగింది. తెస్తాను, తెచ్చి ఇదిగో ఇక్కడ చక్కగా పోసి సర్దు అంటూ వేలితో చూపించింది పూలకుండి ప్రాంతం. అలాగేనమ్మా, తలుపు వేసుకుని లోపలికి వచ్చింది. రెండు ప్లేట్ గారె, ఒక ప్లేట్ పూరి అంది నవ్వుతూ శ్రీవాత్సవతో. చెరొక ప్లేట్ గారె, చెరొకటి పూరి అన్నాడు చటుక్కున శ్రీవాత్సవ. మనోజ నవ్వి అతను చెప్పినట్లే సర్దింది. అవి తినడం అయింది. ఫ్లాస్క్లో మిగిలిన టీ సర్దుకుని త్రాగేశారిద్దరు. నేను మీరు రాసింది చదివి మళ్ళీ ఒక పావు గంటలో వస్తాను అంటూ ఖాళీ ఫ్లాస్క్ తీసుకుని వెళ్ళిపోయింది. శేషాద్రి, ఈ ఫ్లాస్క్ నిండా టీ పోయమని చెప్పు అంటూ మెట్ల దగ్గరకు వచ్చింది. శేషాద్రి ఫ్లాస్క్ అందుకున్నాడు. ఇంతలో బకెట్ నిండా తడి ఇసుక తీసుకువచ్చాడు ముత్తురాం. అమ్మా తెచ్చాను అన్నాడు. పూలకుండీల దగ్గర పూలకుండీ నుంచి గజం వెడల్పు వరకు ఇసుక పోయించింది. ఇది సరిపోదు ముత్తు, ఇంకొక బకెట్ పోసి కొంచెం ఈ మాత్రం మందం లేపాలి అంది మనోజ. దేనికమ్మా, ఏమైనా మొక్కలు నాటుతారా అని అడిగాడు. అవును, ఆకుకూర గింజలు నాటాలని అంది మనోజ. ముత్తు మరో బకెట్ నిండా ఇసుక తెచ్చి పోశాడు. దాన్ని చక్కగా మళ్ళీ బకెట్ నీళ్లతో తడిపించింది. ఇక నేను వెళ్ళనామ్మా అని అడిగాడు. వెళ్దూ గాని, రాత్రి 8 గంటలకి కారు తీసుకుని రా. మనం రహస్యంగా శ్రీచంద్ర ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీకి వెళ్ళి అక్కడ ఉన్న సరుకు వివరాలు తెలియచేసే పుస్తకాలు, అకౌంట్లు చూడాలి. అందుకు తగిన సాధన సంపత్తితో బయలుదేరాలి అంది. ముత్తు ఒక క్షణం ఆగి, మనమంత శ్రమ తీసుకునే కంటే శశిబింద్ అమ్మగారిని అడిగితే తెచ్చి ఇవ్వదంటారా అని అడిగాడు. ఆ మాటకు ఒకసారి ముత్తురాం కేసు చూసింది మనోజ. ఆమె అనుమానం బలపడింది ఆ మాటతో. ఓకే, శ్రమ పడకుండా పని జరిగితే కావాల్సిందేముంది, రేపు ఉదయం పోనీ బిందుగారి దగ్గరికే వెళదాం అంది. ముత్తు వెళ్ళిపోయాడు. తలుపు గడియ వేసి శ్రీవాత్సవ రాసింది తీసింది చదవడానికి. శ్రీవాత్సవ కలం వడివడిగా పరుగులు తీస్తోంది మనోజ ఇచ్చిన పుస్తకం మీద. అతను తనదిగా కాక ఒక చిన్న కథలా రాస్తున్నాడు. అది కూడా క్లుప్తంగా, కొన్ని ముఖ్యమైన మాటలు ఘట్టాలు మాత్రమే. అది ఒక పెద్ద గది. ఆ గదిలో టేబుల్ దగ్గర ముగ్గురు అధికారులు కూర్చుని ఉన్నారు. ఒక కిటికీ దగ్గర ఒక పెద్ద టేబుల్ ఉంది. అక్కడ ఒక కుర్చీలో కూర్చుని సాక్షుల కథనాన్ని రికార్డు చేయడానికి గుమాస్తా రెడీగా ఉన్నాడు. ఆ గుమాస్తాకు ఆ ముగ్గురు అధికారులకు మధ్య శ్రీవాత్సవ, శ్రీచంద్ర, సుందరేశ్వర్లు నిలబడి ఉన్నారు. ద్వారం దగ్గర ఇద్దరు పోలీసులు కాపలా ఉన్నారు. సీనియర్ పోలీసు ఉద్యోగి మిస్టర్ హీరా సాక్ష్యమిస్తున్నాడు. టేబుల్ దగ్గర కూర్చున్న వారిలో ఒకరు హోంశాఖ కార్యదర్శి, మరొకరు హోంశాఖ ఉపమంత్రి, మూడవ వ్యక్తి అక్కడి ప్రాంతపు మ్యాజిస్ట్రేట్ శివరామకృష్ణ మంత్రి గారు. ఆయన పుత్రరత్నం మీద అభియోగం కనుక అన్నీ చాలా పకడ్బందీగా విచారణ సాగిస్తున్నారు. పైగా వాళ్ళు టెర్రరిస్టులని ముద్రపడేశారు గనక. గుమస్తా పరంధామరావు, శ్రీచంద్ర, శ్రీవాత్సవ, సుందరేశ్వర్ల పేర్లు, అడ్రస్లు అన్నీ వివరంగా రాసుకుంటున్నారు. మిస్టర్ హీరా తన ఆరోపణలను ఈ విధంగా కొనసాగిస్తున్నాడు. నేను ఇద్దరు కానిస్టేబుల్స్తో జీప్లో వస్తున్నాను. సరిగ్గా భగవాన్ దాస్ కంపెనీ దగ్గరకు వచ్చేసరికి ఆ కొట్లో ఒక యువకుని చూశాం. భగవాన్ దాస్ కంపెనీ అంటే నాణ్యమైన సరుకులకు, వస్తువులకు పెట్టింది పేరు. కాస్త ఖరీదు ఎక్కువైనా ప్రతి వస్తువు చాలా నాణ్యంగా ఉంటుంది, దొరకని వస్తువు ఉండదు. ఆ యువకుడు అంటే అటు తిరిగి ఉన్నాడు. ఎవరో అనుకున్నాం, అబద్ధం, అసలు శివరామకృష్ణ గారి అబ్బాయి ఏ షాపులోనూ లేడు అన్నాడు శ్రీచంద్ర. నీకు తర్వాత క్రాస్ పరీక్ష అవకాశం ఇస్తాం అన్నాడు కార్యదర్శి. సంతోషం అన్నాడు శ్రీవాత్సవ. నువ్వు ప్రతిదానికి కలగజేసుకుని మాట్లాడకు అన్నాడు మందలింపుగా కార్యదర్శి. నువ్వు ప్రసంగం మధ్యలో అడ్డుకోవడం లాంటి పనులు చేస్తే నిన్ను బయటికి పంపేసి నీ పరోక్షంగా విచారణ చేయాల్సి వస్తుంది, హెచ్చరించాడు మ్యాజిస్ట్రేట్. ఈ కొత్త రకం విచారణకు మండిపోయింది శ్రీవాత్సవ, సుందరేశ్వర్ల హృదయం. తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నాడు మ్యాజిస్ట్రేట్. ఆ యువకుడు ఎవరో కాదు, శివరామకృష్ణ గారి అబ్బాయి దిలీప్. అతను నవ్వుతూ భగవాన్ దాస్తో ఏమిటో అంటున్నాడు. భగవాన్ దాస్ సంగతి మీకు తెలుసుగా, చాలా సరదా మనిషి, అధికార పార్టీ అంటే ప్రాణం విడిచే మనిషి. ఆ పార్టీ కోసం ఎంతో విరాళమిచ్చాడు, తను స్వయంగా కొంత పోగు చేసి. మన ముఖ్యమంత్రి గారంటే ప్రాణం పెడతారు. ఆయన జన్మదినం రోజున తన ఇల్లు, షాపులు అన్నీ దీపాలతో అలంకరించి టపాసులు కాల్చుకుని పండగ చేసుకునే మహాభక్తుడు. ఆ సమయంలో వీళ్ళిద్దరూ కాస్త తాగి ఆ కొట్టు దగ్గరకు వచ్చారు. అంతకు మునుపు దిలీప్ గారు వీళ్ళకి తెలుసు.
ఏవో చిన్న చిన్న కయ్యాలు కూడా పెట్టుకున్నారట వెనక. వాళ్ళు వచ్చి దిలీప్ మీద దౌర్జన్యం సాగించారు. అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టారు. షాప్ తలుపులు సరుకులు అన్నీ ధ్వంసం చేశారు. ఒక ఆడకూతురు ఎవరో సరుకులు కొంటూ ఉంటే ఆమె దగ్గరకు వెళ్ళి అసభ్యంగా మాట్లాడారు. అదేమని దిలీప్ గారు అడ్డం వచ్చినందుకే ఇంత రభస జరిగింది. మేము సమయానికి అక్కడికి వెళ్ళి ఉండకపోతే ఇంకా పేట్రేగిపోయి దిలీప్ గారిని చంపేసేవారే. తాము కొట్టింది అవమానించింది ఒక మంత్రిగారి అబ్బాయినని వాళ్ళకి తెలుసుగా. ఆ తెలుసు, నీకు మీ నాన్నకి కూడా బుద్ధి చెప్తామన్నారు. ఇంతేనా, ఇంకా ఏమైనా మాటలు విసిరారా? ప్రభుత్వాన్ని కూలదోయాలని, టెర్రరిస్ట్ జిందాబాద్ అని వీడన్నాడు. అవతలివాడేమో ఏదో మీటింగ్లో పంజాబ్లో చంపినట్లు మంత్రిగారిని చంపేస్తామన్నాడు. ఇంకా ఏమన్నా అన్నాడా? ఆ అవతలి వ్యక్తి నిరంకుశ మంత్రి నశించాలి అని నినాదాలు చేశాడు. కనబడితే కాల్చి పారేసి కొత్త ప్రభుత్వం సృష్టిస్తాం అని వాడన్నాడు. అసలు నక్సలైట్ అంటే గొప్పవారని, వాళ్ళు గొప్పతనం గుర్తించలేక వాళ్ళని హింసల పాలు చేస్తున్నారని గొడవ చేశారు. మీరు చెప్పిందంతా నమ్మదగిందిగానే ఉంది. ఇక వీళ్ళకి క్రాస్ ఎగ్జామిన్ కూడా అనవసరమేనని నా ఉద్దేశ్యం. అంచేత ప్రభుత్వ కనికరానికి మాత్రమే వీళ్ళని వదిలేయటం మంచిది అన్నాడు ఉపమంత్రి. ఆ మాటకు చర్రును లేచారు శ్రీచంద్ర, శ్రీవాత్సవ. కనికరమా? ఎవరిని మేము కనికరం చూపించమని అడగాలట? న్యాయం అనేది మీ ముగ్గురు అధికారుల దగ్గర సాగిస్తున్న విచారణలో లభిస్తుంది అన్న ఆశ మాకు లేనప్పుడు కనికరం కోరే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఆ సాక్షిని మేము ఏమీ ప్రశ్నించడానికి వీల్లేదు. అసలు ఇదేనా విచారణ చేసే పద్ధతి? హీరాగారిని మేమొక ప్రశ్న అడగచ్చునా? ఆ ఎవరి మర్యాదకు భంగకరం కాని స్థితిలో. మీరిప్పుడు చెప్పిందంతా నిజమేనని ప్రమాణం చేస్తారా? సూటిగా అడిగాడు శ్రీచంద్ర. ఆ మాటకు అడ్డుకున్నాడు కార్యదర్శి. అతను చెప్పిందంతా నిజం కాదని ప్రమాణం చేస్తే అతను ముందు జైలుకు వెళ్లవలసి వస్తుంది అన్నాడు. ఆ మాటకు సూటిగా చూశాడు శ్రీవాత్సవ. ఆపదలో ఒక యువతికి సహాయం చేయడం కోసం రావాల్సిందిగా కోరింది మిమ్మల్ని మేమే కదా అని అడిగాడు శ్రీవాత్సవ. ఈ ధోరణిలో ప్రశ్నలు వేయడానికి నేను అస్సలు ఒప్పుకోను. సాక్షిని తప్పుదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది అన్నాడు కార్యదర్శి. మీరు వాళ్ళు చెప్పిందే వింటున్నారు, మేము చెప్పేది అసలు వినటం లేదు. అసలు మా ఇద్దరి అరెస్టుకు దారితీసిన కారణాలు వివరిస్తాను, కాస్త వింటారా? ఈ సాక్ష్యంలో యువతి ఎక్కడా లేదు. లేకపోవడం అనేది ఎందువల్లో దేవుడికే తెలియాలి. కానీ మిస్టర్ దిలీప్ ఒక యువతిని బలాత్కరించబోతుంటే మేము అడ్డుకున్నాం. అసలు పోలీసుల ఆగమనానికి కారణం ఇదే, లేకపోతే వాళ్ళు రావాల్సిన పనేముంది? అసలు ఈ మాట ఇక్కడ రాయనే లేదు, పైగా ఇదొక కథనమా? కథనమా? ఏదో అన్యాయం నేరం జరుగుతుంటేనే కదా జనం పోలీసుల్ని పిలిచేది అడిగాడు శ్రీచంద్ర. ఇది కోర్టు నిబంధనకు వ్యతిరేకంగా ఉంది. మీరే పిలవాలని రూలేమిటి? మీరు చేస్తున్న గొడవకు బయట పబ్లిక్లో ఎవరో చేయొచ్చు. అవును, ఇది చాలా అసందర్భ ప్రశ్న. ఇలాంటి ప్రశ్న ఇంతవరకు ఏ నేరస్తుడు అడగలేదు అన్నాడు. ఆ పరిస్థితిలో మేం చెప్పాల్సింది ఏం లేదనే అనుకుంటున్నాను అన్నాడు శ్రీవాత్సవ. సరే, ఆ కానిస్టేబుల్స్ని ఇలా పిలవండి. ఆ కానిస్టేబుల్స్ ఇద్దరు లోపలకు ప్రవేశపెట్టబడ్డారు. వాళ్ళని ప్రశ్నలు వేశారు. హీరాగారు చెప్పిందంతా అక్షరాల నిజమని వాళ్ళు ధృవీకరించారు. అసలు అడిగిన ప్రశ్నలు కూడా వాళ్ళు ఏమాత్రం ఆలోచించడానికి అవకాశం లేని సులభంగా చెప్పేయదగిన ప్రశ్నలనే వాళ్ళు అడిగారు. శ్రీవాత్సవ కానీ, శ్రీచంద్ర కానీ, సుందరేశ్వర్ కానీ ఏదన్నా అడగబోతే వానికల్లా సందర్భశుద్ధి లేదు, ఇలా అడిగితే అనుమతించబడదు, ఇలాగే ఏవో రకరకాల అభ్యంతరాలు లేవనెత్తారు. చివరకు క్రాస్ పరీక్ష అంతా కోర్టులో నాటకంగాను బూటకంగాను తయారైంది. చివరకు ఈ విధంగా వాంగ్మూలం తయారైంది. శ్రీచంద్ర, శ్రీవాత్సవ పేరుకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ బిజినెస్ ముసుగులో చేస్తున్నవన్నీ కుట్రలు, ప్రభుత్వ వ్యతిరేక చర్యలు. వాళ్ళకి ఈ ప్రాంతమంతా నక్సలైట్లతో నింపాలని, టెర్రరిస్టులకు పట్టం కట్టాలనే అటువంటి భావాలే తప్ప వేరేమీ లేవు. అందులో భాగంగా మంత్రి శివరామకృష్ణ గారిని, వారబ్బాయిని విచక్షణారహితంగా హింసించడానికి పూనుకోవడం, ఇటువంటివన్నీ ఘోరమైన తప్పిదాలని అందరికీ తెలుసు. ఆ చట్టపరిధిలో వీరికి విచారణ చేసి ఒక్కొక్కరికి 12 సంవత్సరాల కారాగార శిక్ష అని తీర్పు చదివారు చివరకు కోర్టులో. మేము అపార నష్టం కలిగించినందుకు కాంపెన్సేషన్గా చెల్లించవలసిన సొమ్ము కూడా చెప్పారు. దిలీప్ గెలిచాడు, శివరామకృష్ణ గెలిచాడు, మేము జైలు పాలయ్యాము. అన్యాయంగా జైల్లో ఉండటానికి మా మనసు అంగీకరించలేదు. మమ్మల్ని ఒక చోటు నుంచి మరొక చోటుకు మరలుస్తున్న సమయంలో వాళ్ళ కళ్ళు గప్పి తప్పించుకున్నాను నేను.
అసలు శ్రీచంద్ర మొదట్లోనే తప్పించుకొని పారిపోయాడు. మాకు ఏ పద్ధతిలో విచారణ జరిగింది? ఇది నేను సినిమాలో కోర్టు సీన్లా కాకుండా చిన్న చమత్కారంగా అసలు సాగిన విచారణంతా రాసేశాను. మాకు ఎలా కారాగారం లభించింది రాశాను. విచారణ ఎలా అస్తవ్యస్తంగా సాగిందో మాత్రమే ఇది చెప్పింది. ఇదంతా ఒక ఎత్తు, ఆ తర్వాత నా బ్రతుకంతా ఒక ఎత్తు. నేను తప్పించుకొని పారిపోయాక కాలికి ఇష్టం వచ్చినట్లు నడిచాను. అది ఏదారు ఎటుపోతున్నానో కూడా తెలియకుండా తెగిన గాలిపటంలా ఎటు పడితే అటు వెళ్ళిపోయాను. కాళ్ళు నొప్పులు పుడితే కాస్త ఆగి కూర్చోవటం, మళ్ళీ నడవటం, అలా ఎంత దూరం నడిచానో, ఎన్ని గంటలు నడిచానో నాకే తెలియదు. చీకటి పడిపోయింది. నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. వచ్చి వచ్చి ఒక తోట ముందు పడిపోయాను. ఆ తోటలో బిల్డింగ్ ఉంది. అది శ్రీచంద్ర గారిదని నాకు తర్వాత అర్థమైంది. మెల్లగా ఆ తోటలోకి చేరుకున్నాను. అక్కడ ఒక ముసలామె, ఒక ముసలతను కనిపించారు. వాళ్ళు వంట చేసి పెట్టుకుని అవతలికి వెళ్ళడం నేను చూశాను. ఆ అన్నం కూర అంతా ఒక విస్తరాకుంటే దాంట్లోకి వంచుకుని జాగ్రత్తగా చెట్ల మధ్యలో కూర్చుని ఆరగించాను. ఎన్నాళ్ళో అయింది భోజనం చేసి. వెంటనే నిద్ర తూలుకు వచ్చింది. ఎవరికన్నా నా ఉనికి గురించి తెలిస్తే మళ్ళీ పోలీసులకు అప్పగిస్తారేమోనని భయం. అందుకే ఆ తోటలో దాగాను. ఒకరోజు కాదు, రెండు రోజులు. అయితే రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీదే నడుస్తుందట. ఆ సామెత నాకు అక్కడ పరిస్థితిని చూస్తుంటేనే అర్థమైంది. అక్కడున్న రెండు రోజుల్లో గ్రహించిన సత్యాలు ఎన్నెన్నో. కానీ ఏడీ ఆ యజమాని తెలిసినవి చెప్పి అతనికి కనువిప్పు కలిగించాలంటే అంతవరకు రాసి బద్ధకంగా పడుకున్నాడు శ్రీవాత్సవ. అంతవరకు చదివిన మనోజ పుస్తకం మూసేసి అతని దగ్గరకు వెళ్ళింది. ఇంతవరకు మీరు రాసిందంతా బాగానే ఉంది. ఇక ముందు జరిగినవన్నీ మీ పర్సనల్ విషయాలు అనుకుంటాను. అవి మెల్లగా రాసినా ఇబ్బంది లేదు. నాకు కావాల్సింది మీరు ఎలా తప్పించుకున్నారు, విచారణ ఏ విధంగా సాగింది అని మాత్రమే. అది మీ పరంగా. పోతే బాబాయ్ పరంగా ఆ ఇంపోర్టెడ్ కంపెనీ మీద శివరామకృష్ణ ఆధిపత్యం ఎందుకు వచ్చింది అనే అంది మనోజ. కానీ ఆమెకు కావలసిన ఇంపార్టెంట్ న్యూస్లో శ్రీవాత్సవ, శ్రీచంద్ర తోటలో దాగడం విషయం కూడా ఉందని, అయితే అది ఆమె చెప్పదలుచుకోలేదని పాపం శ్రీవాత్సవకు తెలియదు. ఇంతకీ మీ కంపెనీ తాలూకు అకౌంట్స్ ఎక్కడున్నాయి? అవి అక్కడే ఒక పర్సనల్ రూమ్ బీరువాలో ఉన్నాయి. అవి అక్కడే ఉంటాయన్న నమ్మకం మీకుందా? అవి కూడా శివరామకృష్ణ ఆధీనంలో ఉన్నాయా అని అడిగింది. ఆ గదిలోకి చొరబడవచ్చు, కానీ ఆ బీరువా తీయడం అసాధ్యమనే నా అభిప్రాయం. ఆ తాళాలు మీ బాబాయ్ దగ్గర, నా దగ్గర మాత్రమే ఉంటాయి. ఇంకొకరి దగ్గర, ఆఖరికి సుందరేశ్వర్ దగ్గర కూడా ఉండవు అన్నాడు శ్రీవాత్సవ. మీ దగ్గర ఉండవలసిన తాళాలు మీ దగ్గరున్నాయా? ఉత్కంఠగా అడిగింది మనోజ. ప్రస్తుతం లేవు, కానీ ఒకచోట ఉన్నాయి. ఎక్కడ? నవలూరులోని మీ తోట దగ్గర అని అడిగింది నవ్వుతూ. ఆ మాటకు విస్మయంగా చూశాడు శ్రీవాత్సవ. నువ్వు నిజంగా అసాధ్యురాలివి. ఆ తాళాలు నావి, మీ బాబాయివి కూడా. ఆ తోటలో ఉత్తరం పక్కన ఉన్న చిన్న మామిడి చెట్టు కొమ్మకు కట్టి ఉంటాయి. కావాలంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. తెస్తాను. కానీ మీ తోటకు తలుపుంది, తలుపుకు తాళం ఉంది. అది ఎలా వస్తుంది? డూప్లికేట్ తాళం చెవి ఉంటే వస్తుంది. ఒరిజినల్ తాళం మీ దగ్గర లేదా? లేదు. ఆ రోజు నన్ను వెంటాడుతుంటే ఆ తాళం చెవి జారి ఎక్కడో పడిపోయింది పరిగెత్తుతుంటే అన్నాడు. అది ఎలాంటి తాళం? గాడ్రెస్ తాళం. సరే, ఇక ఆ తాళం కోసం ముందు ప్రయత్నం చేయాలన్నమాట నేను అంది మనోజ సాలోచనగా. అయితే బాబాయ్ శశిబిందుకు ఆ తాళం చెవి ఇవ్వవచ్చు కదా? అతను తోటలో దాచడం దేనికి? మీ తాళం చెవితో పాటు బాబాయిది కూడా దానికే కట్టి ఉందని నిర్ధారణగా చెప్పగలవా? ఆ తాళం చెవి అతను దానికే కట్టినట్టు అనుమానం. ఆ రోజు నేను అతనికే ఇచ్చాను, రెండూ దానికే కట్టిరమ్మని. అయితే మా బాబాయ్ మీరన్నట్లు కట్టింది లేంది మీకు తెలియదన్నమాటేగా? కట్టడం చూశాను, కానీ ఒకటో రెండో ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నాకు అనుమానంగానే ఉంది. శ్రీవాత్సవ గారు, ఆ విషయం నేను చూసుకుంటాను. కానీ నేను ఒక పని మీద బొంబాయి వెళ్ళి రావాలనుకుంటున్నాను. మరి మీరు ఎలా గడపగలరు ఇక్కడ? బొంబాయా? దేనికి? మీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలోని సరుకంతా మాయమైంది రహస్యంగా. అది బొంబాయి నుంచి ఓడల్లో అమెరికా చేరుకుందని నా ఉద్దేశం. రేపు మీరు వెళ్ళి తాళం తెరిచి చూస్తే అక్కడ ఖాళీ గదులే ఉంటాయి. ఆ మాట వినగానే ముఖం కోపంతో ఎర్రగా అయిపోయింది శ్రీవాత్సవ్కి. మిస్ మనోజ, మీరు దేనికి? ఆ బొంబాయి నేనే వెళ్తాను. ఆ గొడవ ఏమిటో నేనే తేల్చుకుంటాను. ఆ మాటకి నవ్వింది మనోజ.
ఆ లారీ ఎలాగో చేయి దాటింది. సరుకు మాయమైపోనే పోయింది. ఇక మీరు వెళ్ళి ఏం చేస్తారు? మీ మీద ఉన్న పోలీస్ నిఘా సంగతి మర్చిపోతున్నారు. ఇప్పుడు లారీ వేటలో మళ్ళీ పట్టుబడ్డారంటే ఈసారి మరిన్ని నేరారోపణలతో జీవిత ఖైదులో ఉంటారు అన్నది మనోజ. ఆ మాటకు నిస్సహాయంగా చూశాడు శ్రీవాత్సవ. మీరు నాకు ఒక ఉపకారం చేయాలి రాత్రికి. చెప్పండి, చేస్తాను అన్నాడు శ్రీవాత్సవ. బహుశా మీరు తెల్లవార్లు జాగరణ చేయాల్సి ఉంటుందేమో చెప్పలేను, కానీ రాత్రి 1 గంట ప్రాంతంలోనే ఆ జాగరణ ముగియనూ వచ్చు అంటూ తనకి వచ్చిన బెదిరింపు లేక దానికి సమాధానం అన్నీ చెప్పింది మెల్లగా. వింటున్న శ్రీవాత్సవ పిడికిలి బిగుసుకుంది. ఇది కూడా ఆ దిలీప్ గారి పనే అయి ఉంటుంది. ఈ దెబ్బతో అటో ఇటో తేల్చుకుందాం, తప్పకుండా నేను కాపలా కాస్తాను అన్నాడు ఆవేశంగా. ఫోటో తీశాను కానీ ఆ ముఖం నేను సరిగ్గా పోల్చుకోలేకపోతున్నాను. మా నాన్నగారు అనడం ఇప్పుడు ఎన్నికల్లో నిలబడుతున్నాడని అంది. నాకు చూపించు ఆ ఫోటో, నీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు శ్రీవాత్సవ. అభ్యంతరం ఏముంటుంది, తీసుకువస్తాను అన్నది మనోజ లేస్తూ. త్వరగా తీసుకురా. మనోజ తలుపు దగ్గరగా వేసి తన గదిలోకి రాబోతూ టక్కున ఆగిపోయింది. బయట నుంచి ఎవరో తలుపు తీయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అది గమనించి అదిరిపడి వెళ్ళి శ్రీవాత్సవకు హెచ్చరిక చేసింది. నువ్వు వెళ్ళి ఆ తలుపు తెరు, మిగిలిన విషయాలు నేను చూస్తాను అన్నాడు శ్రీవాత్సవ. టైం 7 అయింది. తన వంటవాళ్ళు నౌకర్లు ఏమయ్యారు? ఇంత శబ్దం వస్తుంటే ఒక్కడూ వినలేదా అనుకుంది ఆశ్చర్యంగా. డియర్ రివాల్వర్, నీ సహాయం నాకు కావాలి అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి రివాల్వర్ తీసి కర్చీఫ్కి చుట్టి పెట్టింది. విసురుగా వచ్చి తలుపు మీద ధన్మని కాలుతో తన్నింది. అవతల నుంచి వచ్చే శబ్దం ఆగిపోయింది. మెల్లగా తలుపు బోల్ట్ తీసింది, పక్కగా నిలబడింది. ఆ తలుపు మెల్లగా తెరుచుకుంది. బయట నుంచి ఓ చెయ్యి ముందుకొచ్చింది. ఆ చేతిలో రివాల్వర్ ఉంది. మనోజ గుండె స్పీడ్ అందుకుంది. ఆ మనిషిని తను వెనక్గా కాల్చటమా, ఆ రివాల్వర్ చేయిని కాల్చటమా, ఆమె ఆలోచించుకునేలోగా వెనక నుంచి మెరుపుదాడి జరిగిపోయింది. ముందుకు గురిపెట్టి చూస్తున్న ఆ వ్యక్తి వెనక ప్రమాదం ఊహించనే లేదు. తల మీద బలమైన ఇనుపరాడ్డు దెబ్బ తగలటం, ఆ ఆకారం చేతిలో రివాల్వర్ వదిలేయటం జరిగిపోయాయి. తల పగిలి రక్తం కారుతోంది. మనోజ విస్మయంగా ముందుకు వచ్చింది. ఎవరు ఆ రాడ్డుతో కొట్టింది? ఆ వ్యక్తి అలికిడే లేదు. ఒకవేళ చుట్టూ తిరిగి శ్రీవాత్సవే వచ్చాడేమో. క్రిందపడిన రివాల్వర్ అందుకుని ఆ వ్యక్తి మనోజను కాల్చేయడానికి ప్రయత్నించబోతుంటే టక్కున ఆ చేతి మీద కాల్చేసింది మనోజ. ఆ రివాల్వర్ కాల్తో తన్ని దూరంగా పడేసింది. కప్పుకున్న ముసుగు జారిపోయింది. ఆ వ్యక్తిని చూసి నిలువునా నిర్ఘాంతపోయింది మనోజ. ఆ వ్యక్తి ఆనాడు గార్డెన్ హౌస్లో తలుపు నెట్టుకు వచ్చిన వ్యక్తి. ఫోన్ అందుకుని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది మనోజ. మరో 10 నిమిషాల్లో పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది గుమ్మం ముందు. తలుపులు తెరిచి ఉన్నాయి. మనుషులంతా తెలివితప్పి పడిపోయి ఉన్నారు. ఆశ్చర్యంగా పైకొచ్చారు. నిర్భయంగా కుర్చీలో కూర్చుని అతన్ని ప్రశ్నలు అడుగుతోంది మనోజ. ఏమిటి మేడం అని అడిగాడు ఇన్స్పెక్టర్. వీడు తలుపు తట్టి నన్ను రివాల్వర్తో పేల్చబోయాడు, నేను అతని చేతి మీద కాల్చేశాను ఆత్మరక్షణ కోసం అంటూ చెప్పింది మనోజ. జరిగింది జరిగినట్లు పొల్లుపోకుండా అతన్ని పోలీస్ వ్యాన్ ఎక్కించారు. క్రింద పడిన వాళ్ళందరికీ డాక్టర్ని పిలిపించి చికిత్స చేయించే ఏర్పాట్లు జరిగాయి. శేషాద్రి వంటవాడు అంతా అలాగే పడున్నారు చలనం లేకుండా. ఎస్ఐ ఏది అడగబోయినా నాకు చాలా భయంగా ఉంది, నేనేం మాట్లాడలేను. ఇప్పుడు చెప్పిందంతా విన్నారుగా, ఇంకా ఏమైనా కావాలంటే రేపు ఉదయం రండి సార్ అంది మనోజ. ఎస్ఐకి చక్రధరడా వాస్తి వైభవం అన్నీ బాగా తెలుసు. అంచేత ఆ పూటకు అవసరమైనవే నోట్ చేసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ వెళ్ళనిచ్చి క్రిందకు దిగింది మనోజ. ముందుగా శేషాద్రి తేరుకున్నాడు. ఏమైంది శేషాద్రి, అలా పడిపోయావు అని అడిగింది మనోజ.